ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పి కూర్చున్నాక నేను కూడా సైలెంట్ సైలెంట్ ఎందుకనుకుంటున్నావు? సాగర్ ఇట్లా రమ్మన్న జరిగింది. ఇవన్నీ కూడా సహకరించినటువంటి రవీంద్రనాథ్, దాంతో పాటుగా దాదాపు మనం వచ్చేవారికి, మన సొసైటీ చైర్మన్ అయ్యే వారికి 8-8.5 కోట్ల లోన్లే ఉండే మనకు అప్పటి వరకు. ఇప్పుడు 30 కోట్ల లోన్లు దాటినాయి మన సొసైటీ నుంచి. అంటే మనకు అందులో నిధులు ఇవ్వడం జరిగింది. రవీంద్రనాథ్ బయట ఉండుట్లో పట్టుకొచ్చి మనకు నిధులు ఎక్కువ నాబార్డుకి వెళ్ళి అక్కడి నుంచి 4 అక్కలకి వెళ్ళి తీసుకొచ్చినట్లు మనకు రైతులకు ఇవి ఇవ్వగలిగిన మళ్ళా పంట అమ్మడానికి వాళ్ళ ఊరు కమిటీలు వేసుకున్నారు. వాడు దేశం అంతా తిరిగేస్తాడు ఆ కమిటీ ఒకటి. దానికి ఏం పని ఉండదు. ఇక ఏడ రేట్ ఎక్కువ వస్తే ఆ రాష్ట్రంలో పోయి అమ్మే ధాన్యం అక్కడే 5 లక్షలు ఇది మీకు అందరికి తెలియాలి కాబట్టి ఇస్తున్నాము. అది వాడుకోండి. మత్స్యశాఖ మన మత్స్యశాఖకు ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే ఇప్పుడు మా డైరెక్టర్ రాయించిన భూషణ అది కూడా వస్తాయి 5 లక్షలు. భూమి ఉన్న నాన్న పేరు మీద ప్రమాద బీమా అంటే కాదు, భూమి 12 గుంటలు నాన్న పేరు మీద ఉన్నదా? ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్తా, అది కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను అగ్రికల్చర్ ఆఫీసర్ పంపిస్తాను ఈరోజు. సరేనా? వాగుల ఆ వాగును రక్షించడానికి పోయి వాగులో ఆ వాగు ఆవు బ్రతికింది, వాగులో కొట్టుకుపోయింది. ఈయన ఇల్లుతో వచ్చిన సైకిల్ తర్వాత తీసుకొచ్చి వర్షాలు ఎవరు పోయినా అన్నప్పుడు మనకి ఈరోజు ఈ సంఘటన జరగకపోయింది. సైకిల్ ఒకటి ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కనే ఇంట్లో అన్న తర్వాత ఫోన్ చేశాను. నేను కలెక్టర్కి ఫోన్ చేస్తే మీ ఎస్ఐఆర్డీఓ ఎంఆర్ఓ అందరు కూడా వచ్చి మేమందరం అక్కడ దాకా పోయినాం, కొట్టుకుపోయిందని. ఈ తుంగలోనే ఉన్నదని ఆరాల్సిన్నాను నేను. ఈ తుంగలోనే ఆగిపోతుంది, డెడ్ బాడీని పోనీయదని. ఎందుకంటే తుంగ చాలా బలంగా ఉంటుంది, అది ఆపేస్తుంది కొడుకేదని ఆధారం చేయండి.
ఆన్లైన్లో మెసేజ్ వచ్చింది కదా, వచ్చిందా లేదా? ఇది ముట్టుగానే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి, తెలియదు కాబట్టి ఇస్తా ఉన్నాడు ఈ చెక్. సరైన పైసలు పడ్డాయి బ్యాంక్ అమ్మకి ఇస్తున్నావా? పడ్డాయని పోరేది చూడాలని. ఈ గ్రామాల లోపల ఉన్న ప్రజలకు దగ్గరగా పెట్రోల్ బంక్ ఉంటే మేలు జరుగుతుందన్న ఏకైక లక్ష్యంతో రవీంద్రరావు సార్ పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి బంక్. మరి పోరాటం చేసి సాధించుకున్న బంక్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మన ఊర్లలో దాదాపుగా మనం ట్రాక్టర్కి యూజ్ చేసినా, మన వాహనాల లోపల యూజ్ చేసినా ఈ బంక్ నుండి ఉంటే ఎక్కువ వ్యాపారం జరిగితే లాభం ఎక్కువ వస్తుంది. ఆ లాభం ఎక్కువ వస్తే రైతులకు ఉపయోగించవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఈ బంక్ తప్పితే వేరే బంకులు వేయించుకోవద్దని నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే దీంట్లో కల్తీ ఉండదు. మనం వేరే బంకులలో, ప్రైవేట్ బంకులలో చూస్తుంటే కిరోసిన్ కలపడము, కొన్ని బంకులలో నీళ్లు కూడా కలిపిన రోజులు ఉన్నాయి. అవన్నీ విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది స్వచ్ఛంగా ఉంటుంది, ఈ పెట్రోల్లో కల్తీ ఉండదు. ఒక ప్రభుత్వ సంస్థ అయినటువంటి సహకార సంస్థ నడుపుతూ ఉన్నది కాబట్టి మనమందరం కూడా దీని అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అన్నగారు అన్నీ చెప్పినారు, రవీంద్ర అన్న గారు ఏ విధంగా ఉన్నది, ఈ బ్యాంక్ ద్వారా ఎన్ని ఇస్తూ ఉన్నాం, ఎంత లాభాల్లో ఉన్నది, 7,000 కోట్ల రూపాయలు కరీంనగర్ బ్యాంక్ అప్పులను ఇవ్వడం జరిగింది, డిపాజిట్లు 3,000 రూపాయలు ఉన్నాయి, 3,000 కోట్ల రూపాయలు. కాబట్టి మనమందరం కూడా ఇంకా దీన్ని అభివృద్ధి చెందడానికి సహకరించాలని, మనమందరం కూడా దోహదపడాలని కోరుకుంటూ, చాలా విషయాలు ఏం నేను మాట్లాడేది ఏం లేదు. ఈ పెట్రోల్ బంక్ మనది, మనందరిది, మన కోసం ఉపయోగపడింది కాబట్టి దీని అభివృద్ధికి, దీని లాభాల పాటలు నడిపించడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు. గవర్నమెంట్ దయాదాక్షిణ్యాలు కదా, కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద రేటు మారినా కొద్దీ ఒకసారి అమ్ముకున్నాం, ఒకసారి అమ్ముకోలేక అప్పుడు పెడుతున్నాం. తిరిగి ఒక సంవత్సరం పాటు చాలా ఏం పని లేక అప్పుడు మూత మూసిపారింది. ఇదే సమయంలో కేంద్రంలో కొత్త మంత్రిత్వ శాఖ రావడం, దానికి అమిత్ షా లాంటి కొద్దోడు నంబర్ 2 ఇండియా ఆయన మంత్రి కావడం, ఇవన్నీ కూడా మన సహకార వ్యవస్థకు నేను అదృష్టంగా భావిస్తాను. ఆయన వచ్చిన 3 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు, సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేశాడు, అహ్మదాబాద్ జిల్లా అధ్యక్షుడుగా, దానికి జిల్లా అధ్యక్షునిగా పనిచేశాడు. హోంమంత్రి అయ్యాక గుజరాత్ రాష్ట్ర సహకార బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి సహకార వ్యవస్థ మీద ఆయనకు బాగా ప్రేమ మక్కువ ఉన్నది కాబట్టి ఆయనే ప్రత్యేక మంత్రి రాగానే ఆయనే డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగి దానికి మంత్రి వల్ల అది మనకు చాలా కలిసి వచ్చింది. ఇది నేను చెప్పగానే పంపులు ఇట్లా ఉన్నాయి, ఇబ్బంది అవుతూ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. పెట్టుబడి పెట్టి రైతులకు ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఇక్కడ పెట్రోల్ కావాలంటే మళ్ళీ రోడ్డు మీదకి పోవాలో ఇంకెటన్నా పోను, 10-15 కిలోమీటర్ లైట్ రోడ్ వచ్చుడు, పెట్రోల్ ఖర్చు, టైం ఖరాబు. ఇక మనం దూరం పోతే ఆడకు పోగానే మన సోమతి గడ కలుస్తాడు, ఇంకేదో ఖర్చు కూడా అయిపోతుంది. కాబట్టి ఇదంతా ఉండద్దనే ఉద్దేశంగానే ఈ పెట్రోల్, ఆ పెట్రోల్ కాబట్టి ఇవన్నీ ఉండద్దనే ఉద్దేశంగానే రైతుకు అందుబాటులో ఉండాలి, దగ్గర ఉండాలి అనే ఉద్దేశంగా ఇవి పెట్టినాం. ఇలా మన దృష్టం 42 పంపులు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో, 42 సొసైటీలకు పెట్రోల్ పంపులు. ఇంకా కొత్తగా కూడా ఇప్పుడు అప్లికేషన్ పెడుతున్నాం. మన కోరిక మేరకు అమిత్ షా గారు మనకు CC2 కేటగిరీలో గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ వస్తే సొసైటీకి డైరెక్ట్ ఇయ్యా ఇచ్చేసేయమని కూడా ఆ కేటగిరీ కూడా పెట్రోల్ కంపెనీలకు పెట్టడం జరిగింది. ఇది ఒక రాబో కాలంలో ఇంకా గొప్పగా దీన్ని వాడుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే సొసైటీ కేవలం ఎప్పుడో ఏడాది పోనాడో 6 నెలలకున్నాడో అప్పులు ఇచ్చేటానికి కాదు, ప్రతి నిత్యం ప్రతిరోజు ఆ సంఘ సభ్యునికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేదే మనం దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. చిరంతరావు గారు చెప్పినట్టు ఇప్పుడు ట్యాక్స్ బహుళ సేవలు అందించాలనే ఒక గొప్ప కార్యక్రమం తీసుకొని ముందుకు వస్తాం.
గోదాముల నిర్మాణం చేసినాం, ఇప్పుడే తను చెప్పిండు ఫంక్షనాలు చేసినాం, కొన్ని జాగల్లో ఇప్పుడు సుల్తానాబాద్ సొసైటీ వాటర్ బాటిల్ ఇటువంటి బాటిల్ కూడా తయారు చేస్తున్నాం మన సొసైటీ. ఈ రకమైన కార్యక్రమాలు ఇక అనేక కార్యక్రమాలు కొన్ని ఇప్పుడు కొత్తగా 26 సేవలు చేస్తున్నాం. నీ సేవ లెక్క మనం కూడా పనిచేయడానికి ఇలా మన 1BDS ఆధార్ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, అదేవిధంగా పాన్ కార్డు తీసుకోవచ్చు, రైల్ టికెట్ కొనుక్కోవచ్చు, ప్లేన్ టికెట్ కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సంఘం చేయడానికి ఇలా అటువంటి వసతులు కల్పించడం, కామన్ సర్వీస్ సెంటర్స్ కూడా తీసుకెట్టడం, దీనితో పాటు ఎం స్వచ్ఛ అని ఎం హెల్త్ కేర్ ఒకటి తీసుకెట్టాం. ఇక్కడ నుండి సంఘం నుండి ఇంకా ఇక్కడ ఓపెన్ కావాలనుకుంటున్నది, అది ఓపెన్ చేద్దాం. భారతదేశంలో ఏ కోణమైన స్పెషలిస్ట్ డాక్టర్తో మాట్లాడే సౌలభ్యం కూడా కల్పిస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆయనతో వాళ్ళ డాక్టర్ల ఒపీనియన్ తీసుకునడానికి భారతదేశంలో ఏ కోణాలో ఉన్న డాక్టర్ స్పెషలిస్ట్ను కన్సల్ట్ చేయడానికి మన భీమాలు ఉంటే రైస్ మన సభ్యుడు తాతాదారు చేయడానికి ఒక పక్కన చేస్తున్నాం. జన ఔషధి కేంద్రాలు జనరిక్ మెడిసిన్లు కూడా అమ్మడానికి ఒక వసతి కూడా తీసుకురావడం జరిగింది. ఇక మీకు తెలిసి విత్తనాలు అమ్ముతున్నాం, ఎరువులు అమ్ముతున్నాం, వడ్లు కొంటున్నాం, ఇవన్నీ అయితే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటు ఇంకా అదనంగా ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంగా సంఘాలను గొప్పగా తయారు చేయాలని దాంట్లో చాలా నిధులు ఇచ్చి పెద్ద ఎత్తున ఈ 60 నిధులతో